सिनी गेय रचयित ज्ञानपीठ अवार्ड ग्रहीत सिंगिरेड्डी नारायण रेड्डी जयंती सदर्भंग वेमुलवाड नृत्य कलानिकेतन सेवा संस्थ आध्वर्यन जयंती वेडुकुलु निर्वहिंचारु। करोना नेपथ్యంలో తక్కువ సంఖ్యలో కళాకారులు నిరాడంబరంగా వేడుకలు జరుపుకున్నారు। మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డ సినారే కళారంగానికి చేసిన సేవలు కొనియాడారు। వేములవాడ సినారే కళామందిరంలో నారాయణ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు। వేములవాడ నియోజకవర్గ కళాకారులకు హెల్త్ కార్డులు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు। ఈ కార్యక్రమంలో హనుమండ్లు, శ్రీకాంత్, రాధిక తదితరులు ఉన్నారు। వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాము। ఆయన విశ్వంభర అనే కావ్యాన్ని కూడా రచించారు। మరి సినిమా రంగంలో ఎన్నో ప్రసిద్ధి గాంచిన యుగల గీతాలను, సోలో గీతాలను కూడా ఆయన రచించారు। ఈ సందర్భంగా వారిని మరి స్మరించుకుంటూ ఒక చిన్న మచ్చుతునక నల్లనిరాళ్ళలు ఈ కన్నులు దాగినో ఈ బండల మాటున ఈ గుండెలు మ్రోగినో ఊహలు గుసగుసలాడే నా హృదయము ఓగిసలాడే వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు తొలిచు పులు బలముందిలే అది నీకు మునుపే తెలుసు। ఇలాంటి పాటలు ఎన్నో మరి ఎన్నో రచించారు ఆయనను। ఆయన మనకు వేములవాడ సమీపమైనటువంటి మరి హనుమాజీపేటలో జన్మించడం మన అదృష్టం అని మనం భావిస్తున్నాము। ధన్యవాదాలు। హనుమాజీపేట ముద్దుబిడ్డ ज्ञानपीठ पुरस्कार ग्रहीत डाक्टर सी नारायण रेड्डी गारी 89वा जयंती संदर्भंगा कलाकारुला आशा ज्योति मन गौरव मुख्यमंत्री श्री कल्वकुंट्ल चंद्रशेखर राव गारिकी मरियु राष्ट्र सांस्कृतिक शाखा मंत्री वी श्रीनिवास गौड् गारिकी मनवी चेयनदि एमनगा वेंटने అర్హులైన కళాకారులందరికీ హెల్త్ కార్డులను అందజేయవలసిందిగా కోరుచున్నాము। మరియు అలాగే రాష్ట్ర ఐటి శాఖ మంత్రులు శ్రీ కే తారక రామారావు గారికి మరియు వేములవాడ శాసన సభ్యులు డాక్టర్ సిహెచ్ రమేష్ బాబు గారికి ముఖ్యంగా మనవి చేయింది ఏమనగా డాక్టర్ సినా రెడ్డి గారి జయంతి వచ్చే జయంతి వరకు వారి విగ్రహాన్ని సినారే కళామందిరందు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచు। మరియు వారందరికీ మా కళాకారుల పక్షాన హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాం। భలే మంచి రోజు పసందైన రోజు మహాకవి సినారే పుట్టిన రోజు కవితలెన్నో అల్లిన రోజు మనసులెన్న పులకించిన రోజు సినారే గారికి నమస్కారాలు। అలాగే ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను। కవి ఆయన జన్మదినాన్ని ఈ రోజు వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ ప్రధాన కార్యాలయంలందు జరుపుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం। ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మా మీద ఉండాలని ఈ రోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।